హైదరాబాద్లో వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన 10,000 ఆర్థిక సహాయం పక్కదారి పడుతుందని సీనియర్ టీఆర్ఎస్ నేత యలకంటి ప్రభుగుప్త ఆరోపించారు. కంటోన్మెంట్ రామన్నకుంట ముంపు ప్రాంతంలో పర్యటించిన ఆయన స్థానికులతో మాట్లాడిన విషయాలు యథాతథంగా జీవగడ్డ మీకోసం అందిస్తోంది. చెప్పమ్మా, మీ అందరికి లేదా ఇవ్వాలి? మళ్ళీ మన ముఖ్యమంత్రి పైసలు పంపించండి. మీ అందరికి పైసలు ముట్టినాయా? మళ్ళీ ఈ రోజు మీ బస్తీకి వచ్చింది కదా ఎంఆర్ఓ మేడం, మీకు ఎందుకు ఇవ్వలేదు పైసలు? అట్లా కాదు, మీరు మీరు ఉన్నది ఎక్కడ? చెరువు పక్కక బంగ్లాలు పండున్నారా? సరే, మళ్ళీ మీరు మీరు లేదా మళ్ళీ మేడం వచ్చి పేర్లు రాసుకపోయినప్పుడు మీరు పేర్లు రాపించిందా? కాదు, ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు మేడం వచ్చింది కదా మీ బస్తీకి, వచ్చినప్పుడు మీతో ఏమని చెప్పింది? మళ్ళీ మీ దగ్గర నుంచి ఎవరు మాట్లాడలేదా? మీ దగ్గర ఎవరు మాట్లాడలేదా? అట్లా కాదు, ఏమని మాట్లాడిండు? నేను ఇప్పిస్తాను కాదమ్మా, మీ నిజంగా గరీబ్ వాళ్ళు అన్న తర్వాత మళ్ళీ మీకెందుకే అని అడగలేదా మీ అందరూ? మళ్ళీ ఆ పేరు రాసుకపోయిన పేరు మీకు తెలుసా? ఏమన్నా తెలుసా? మీకు పేర్లు ఎవరు రాసుకపోయారు? పేర్లు ఆయన పేరు తెలుసా? అట్లా కాదమ్మా, మురళీకృష్ణ రాసుకపోయింది కరెక్టే, ఎంఆర్ఓ ఆఫీస్ కల్ రాసుకపోయిన అందరి పేరు రాసుకోలేదా? అట్లా కాదమ్మా, మన ముఖ్యమంత్రి ఏమో నిజంగా గరీబ్ వాళ్ళకి నిజంగా ఇళ్లలో నీళ్లు పోయినలకు ఆడు గరీబడైనా అందరికి ఇమ్మని చెప్పింది కదా. మీకు ఎంఆర్ఓ గారు మీకు మీకు ఏమని చెప్పింది? నేను అస్సలు పైసలు ఇయ్యనని వెళ్ళిపోయింది. 5,000 10,000 వాళ్ళకి ఇచ్చిపోయింది. మాకైతే 1 రూపాయి ఇయ్యలే సార్, 1 రూపాయి ఇయ్యలే. ఉన్న వాళ్ళకి ఇచ్చిపోయింది, పేదలకి ఇయ్యలే. ఉన్న వాళ్ళకి ఇచ్చిపోయింది. 1 రూపాయి ఇయ్యలే. అయితే లేదా అమ్మ, ఒకసారి లేదా నేను కూడా లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతా, తప్పనిసరిగా తీసుకుపోతా. తీసుకుపోయి మీ అందరి పేర్లు కూడా మళ్ళీ ఒకసారి రాపించుకొని పోతా. రేపు ఒకసారి ఎంఆర్ఓని అడుగుతా, అయినంత అడుగులేదు ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి నిజమైన బాధ్యతలో ముడతలేదు. ఇది కొంతమంది వాళ్ళు తెలిసిన వాళ్ళకే ఇస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఇచ్చేది ఎంత అమౌంట్ అయినా కొంచెం ఇచ్చినా పర్వాలేదు, అందరికి ఇవ్వని చెప్పమని చెప్పిన దయచేసి మీతో లేదా నేను ప్రార్థన చేస్తా. దయచేసి కాని సమక్షంలో మీ అందరినీ కూడా మళ్ళొకసారి మీ పేర్లు పంపిస్తా. అప్పుడు కూడా వాళ్ళు చేయకపోతే మీ అందరు కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లి మనం మళ్ళొకసారి దరఖాస్తు పెట్టుకుని మనం వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుందాం. సీతారాంపురం వార్డు 6 ఇక్కడ రామన చెరువు చుట్టుపక్కల ఉండే ప్రాంతాల కుటుంబాలు వీళ్ళందా నిజంగా కూడా చెరువు పక్కకే వీళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ చెరువు పక్కకే ఉన్న వాళ్లకు ఆ కుటుంబాలు కాకుండా కొంతమంది కొంతమంది అని చెప్పేసి ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న స్టాఫ్ ఏదైతే పేర్లు రాసుకపోయారు, వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళ పేర్లు రాసుకపోయారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేర్లు రాసుకపోయారు. దయచేసి ఈ ప్రభుత్వం ఇచ్చే ఒక సంస్కరణ పథకాలు నిజంగా బీద వాళ్ళకు అందాలని చెప్పేసి మన కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు. కానీ మాత్రం లేదా ఈ యొక్క స్కీమ్ అనేది కొంచెము అధికారుల నిర్లక్ష్యమా, అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న వాళ్ళ నిర్లక్ష్యమా తెలుస్తలేదు. కనుక లేదు ఇంకా చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు. ఇచ్చే నేను ప్రభుగుప్తా బోయినపల్లి వార్డు 6 నుంచి మాట్లాడుతున్నాను ఒక్కసారి, ఎందుకంటే ఆ రోజు ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాటం చేసిన వాళ్ళము, ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు ఏం చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ మమ్మల్ని నిలదీస్తున్నారు. కనుక లేదా దయచేసి ఇప్పటికైనా ఇచ్చే బీద వాళ్ళకు కరెక్ట్ బీద వాళ్ళకు న్యాయం చేయని చెప్పాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ.